నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మంగావ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 50 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో 46 మంది భారతీయులు ఉంటే అందులో 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఈ యొక్క 3 శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందినవారని చెప్పి APNRTS తెలిపింది. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 46 మంది భారతీయులు కాగా, వీరిలో అత్యధిక మంది 24 మంది కేరళ వారు, 7 తమిళనాడు కార్మికులు, అలాగే 3 ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువారు ఉన్నారని చెప్పి కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 3 తెలుగువారు ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెన్సీ తెలుగు సొసైటీ APNRTS వారి యొక్క వివరాలను వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం 31 సంవత్సరాలు, పేరావరి మండలం కండవవల్లికి చెందిన సత్యనారాయణ, అలాగే అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్లు APNRTS తెలిపింది. అలాగే వీరి యొక్క మృతదేహాలు ఈ రోజు మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకున్నాయి. అలాగే ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వారు, అలాగే 46 మంది భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ యొక్క కుటుంబాలను 2 ప్రభుత్వాలు, 2 దేశాలు, అలాగే యొక్క కంపెనీ ఆదుకోవాలని చెప్పి మనమందరం అయితే కోరుకుందామన్నా. కాబట్టి బయట అపార్ట్మెంట్లలో ఉంటూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా కువైట్లో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మీ యొక్క అపార్ట్మెంట్ల కింద బేస్మెంట్లో ఎటువంటి పదార్థాలు నిల్వ చేసి ఉన్నారు, కిచెన్ ఉంటే ఆ యొక్క కిచెన్ లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచుతూ ఉన్నారని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకోండన్నా. ఏదన్నా పొరపాటు జరిగితే కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.